గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే చూస్తున్నాం. నేడు పండరేపురానికి సీఎం కేసీఆర్, వందల వాహనాలతో భారీ కాన్వాయ్, కదులున్న మంత్రులు ఎమ్మెల్యేలు, రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి పర్యటన, విఠలేశ్వరుడు, తుల్జాభవాని దర్శనం, బీఆర్ఎస్లోకి పలువురు భీమండి నేతలు, ఎన్సీపీ కాంగ్రెస్ నాయకులు చేరారు నిన్న ముఖ్యమంత్రి సమక్షంలో. ఆదివారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరినటువంటి మహారాష్ట్ర ఎన్సీపీ కాంగ్రెస్ నాయకులు ఆరిఫ్ ఆజ్మీ, ఫజిల్ అన్సారీ, ఇర్ఫాన్ మోమిన్ తదితరులు, చిత్రంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బీజేపీతో రాజీ ప్రసక్తే లేదు. గతంలోనూ పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసాం. రాష్ట్రం కోసం కేంద్రంతో సంబంధాలు నెరపాల్సిందే. భారతదేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్, బీజేపీలే. నేడు దేశానికి తెలంగాణ మోడల్ అత్యవసరం. గుజరాత్ మోడల్ బక్వాజ్ అని తేలిపోయింది. తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ విజయం. ఎన్నికల్లో 90 నుంచి 100 అసెంబ్లీ సీట్లు గెలుస్తాం. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాట్లు కీలకంగా మారుతాం. షర్మిలతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆ కాస్త ఆదరణ కూడా పోతుంది అంటూ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అట్లుంటది కేసీఆర్తోని రైతుకు ఎరువు కరువు తీరింది ఇట్లా అనేది మనం ప్రధానంగా వార్త చూసినా ఒక బిగ్ స్టోరీగా నమస్తే తెలంగాణలో ఇది మనం చూడొచ్చు. సో రైతులు ఒకప్పుడు ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎరువుల కోసం ఎంత ఇబ్బంది పడేవాళ్ళు, ఎంత గోస పడేవాళ్ళు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఎరువులకు కొరత లేకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, అది రైతులకు సకాలంలో ఎరువుల్ని విత్తనాలని సరఫరా చేసేటువంటి కార్యక్రమం విజయవంతంగా ఎట్లా అమలు చేస్తుంది, రైతులకు ఇటువంటి ఎరువుల కష్టాలు లేకుండా ఎట్లా తీర్చిందనేది సవివరంగా ఈ బిగ్ స్టోరీలో మనం చూడొచ్చు. గతంలో భయానక చిత్రాలు ఎట్లా ఉండేవాళ్ళు, మొత్తం లైన్లలో చెప్పులు పెట్టి నిలబడి రైతులు ఎరువుల కోసం ఎంత ఇబ్బంది పడేవారు, విత్తనాల కోసం, ఎరువుల కోసం. తర్వాత లాటరీ ఛార్జీలు కూడా గతంలో జరిగేవి, ఉమ్మడి రాష్ట్రంలో జరిగేవి. ఎరువుల కోసం దెబ్బలు తినటువంటి రైతులు అవసరమైతే లారీలపైన, షట్టర్లపైన కూడా విధి లేని పరిస్థితుల్లో ఇంకా అటాక్స్ చేసి ఆ ఎరువులు, ఎరువులు విత్తనాలు కూడా రైతులు అప్పుడు అటువంటి సిచ్యువేషన్స్లో ఉండేది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక పక్కా ప్రణాళికతో సకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు వ్యవసాయ అనుకూలంగా, సమయానుకూలంగా ఎరువుల్ని, విత్తనాలని పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది. సో నాడు నేడు పరిస్థితికి అద్దం పట్టే విధంగా మనం ఇది చూస్తున్నాం. రైతు బంధు నేటి నుంచే తొలుత ఎకరం రైతుల ఖాతాల్లో నగదు జమ. ఈ సీజన్లో 1.54 కోట్ల ఎకరాలకు సాయం. 70 లక్షల మంది రైతులకు 7,720 కోట్లు. కొత్తగా రైతు బంధు లబ్ధిదారులు 5 లక్షలు. 4 లక్షల ఎకరాల పోడు భూములకు బంధు. ప్రభుత్వంపై 300 కోట్ల అదనపు భారం. మొత్తంగా రైతుల ఖాతాల్లో 72,910 కోట్లు. మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పుడు ఈ సీజన్కి సంబంధించినటువంటి రైతు బంధు నిధులు ఇవాటి నుంచి రైతుల ఖాతాల్లో పడబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ కోవట్టు రేవంత్ రెడ్డి, చంద్రబాబు తొత్తు దుష్ట రాజకీయం, నీతి మాలిన నేత, సిగ్గుమాలిన ఆరోపణలు. రాష్ట్ర హక్కుల సాధనే కేటీఆర్ ఢిల్లీ పర్యటన. అభివృద్ధి కోసం పోతే కేసుల కోసం అంటారా, మరి మీ పార్టీ సీఎంలు ఎందుకు పోతున్నారు? ఎంపీగా పైసా నిధులు తేలేకపోయిన రేవంత్, కాంగ్రెస్ను భ్రష్ట్ పట్టించడమే ఆయన లక్ష్యం. పీసీసీ అధ్యక్షుడి తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే దానం నాగేందర్. కేసీఆర్ మహాసన్నాహం. నేడు రేపు మహారాష్ట్ర పర్యటన. రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్తో పయనం. సీఎం వెంట మంత్రులు, ప్రజాప్రతినిధులు, విఠలేశ్వరుడు, తుల్జాభవాని దర్శనం. నాడు చెలో ఢిల్లీ, నేడు పండరేపురం. ఉద్యమకాలాన్ని గుర్తు చేస్తున్న పర్యటన. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా పండరేపూర్లో సీఎం రాక సందర్భంగా ఏర్పాట్లు పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ బాల్కా సుమన్, ఐడీసీ చైర్మన్ సముద్రాల వేణుగోపాలచారి తదితరులు. బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెరకపల్లిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరిన పెరకపల్లి గ్రామ యువకులు, మహిళలు. కేసీఆర్తోనే కులవృత్తులకు పూర్వ వైభవం. ఎక్కడా లేని విధంగా నీరా కేంద్రాలు, గీత కార్మికులకు ఉపాధి, బీమా, మద్యం షాపుల టెండర్లలో 15% రిజర్వేషన్లు అమలు. ఏటా చెల్లించే సొసైటీ పనుల రద్దు. సర్దార్ సర్వాయి పాపన్న భవనం అద్భుతంగా నిర్మిస్తాం. కోకాపేటలో గౌడ భవనానికి శంకుస్థాపనలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన కేటీఆర్ 2 రోజుల్లో 3 కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. వినతులు, ప్రతిపాదనలు కొన్ని అంశాలపై సానుకూలం. దళిత బంధు ఒక విప్లవం. తెలంగాణ పథకాలు దేశంలో మరెక్కడా లేవు. ఈ దఫాలో దళిత జర్నలిస్టులకు దళిత బంధు. స్వరాష్ట్రం సిద్ధించాకే కులవృత్తులకు గుర్తింపు. వైద్య రంగంలో మొదటి స్థానంలో తెలంగాణ. నాడు 9, నేడు 21 మెడికల్ కాలేజీలో. ఆరోగ్య వైద్య శాఖల మంత్రి హరీష్ రావు. ఈనాటి ఈ బంధం ఏనాటిదో, మనతో పెనవేసుకున్న మహాబంధం, కొనసాగుతున్న సాంస్కృతిక ధార. మహారాష్ట్ర పురోగతిలో తెలంగాణ. సోలాపూర్ వస్త్ర పరిశ్రమలో మన నేతన్నలు. ప్రైవేటు వ్యాపారులకే బియ్యం వేలంలోనూ ప్రైవేటుకి అవకాశం. రాష్ట్రాలకు అమ్మడానికి నిరాకరణ. వేలంలోనూ పాల్గొనకుండా నిషేధం. సర్వాంగ సుందరంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ ఇందిరా జంక్షన్లో 1.2 కోట్లతో లైటింగ్, వాటర్ ఫౌంటైన్ను అందంగా తీర్చిదిద్దగా ఆదివారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.
ఉప్పల్ తిప్పల్ తప్పెన్ ప్రారంభానికి సిద్ధంగా హైదరాబాద్ ఉప్పల్లో నిర్మించిన స్కైవాక్ ప్రారంభానికి సిద్ధమైంది. సోమవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ స్కైవాక్ను ప్రారంభించనున్నారు. నడ్డా అవే అడ్డగోలు మాటలు, గాలి ముచ్చట్లు, రొటీన్ విమర్శలు, నాగర్కర్నూలు సభ బటర్ఫ్లాప్, ఈటల కోమటిరెడ్డి సహా పలువురు నేతలు డుమ్మా. ఆదివారం నాగర్కర్నూలులో నడ్డా సభలో ఖాళీగా కనిపించిన కుర్చీలు, నడ్డా సాక్షిగా అక్కడ విభేదాలు బట్టబయలైనాయి. డబుల్ ఇంజన్ విఫల ప్రయోగం, ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి ఉత్తదే. డబుల్ ఇంజన్ వైఫల్యానికి మణిపూరే ఉదాహరణ. రాష్ట్రంలో జాతుల ఘర్షణను ఆపడం బీజేపీ విఫలం. డబుల్ సర్కార్లో కేంద్రాన్ని నిలదీయడంలో రాష్ట్రాల వెనుకంజ. అన్నీ మాయ మాటలే. మణిపూర్ ప్రశాంతమైన అంటున్న కేంద్రం, కానీ రాష్ట్రమంతటా ఘర్షణ వాతావరణమే. ఆర్మీని చుట్టుముట్టి మిలిటెంట్లను విడిపించుకుపోయిన స్థానికులు. 90,000 కోట్ల ఎబిడ్డాపై అదానీ గ్రూప్ కన్నును మరొక వార్త చూస్తున్నాం. తెలంగాణ టుడేస్. తెలంగాణ టుడేలో నో కాంప్రమైజ్ ఆన్ కోర్ వెల్ఫేర్ వాల్యూస్, కేటీఆర్ సేస్ ఫైట్ అగెన్స్ట్ బీజేపీ ఇన్ 2024 పాల్స్ షుడ్ బి బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ ఇష్యూస్. ఫ్యాక్స్కోన్ వర్క్స్ ఎట్ తెలంగాణ స్పీడ్. రైతు బంధు ఫ్రమ్ టుడే, గవర్నమెంట్ రిలీజెస్ ₹7,720 crores. సీఎం ఫర్ మహా టుడే. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం.